ఎస్జీటి ఆశా వాహులందరికీ కూడా నా నమస్కారాలండి. అండ్ ఇవాల్యుయేషన్ చాప్టర్ 10 లాస్ట్ చాప్టర్, కొంచెం లేట్ అయింది ఈ చాప్టర్ చేయడానికి, చాలా పెద్ద చాప్టర్. అండ్ ఇవాల్యుయేషన్ అంటే మూల్యాంకనం. మూల్యాంకనం అనేది మనకు తెలుసు, అండ్ లర్నింగ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో మనం చివరిలో జరిగేది అండ్ ఇవాల్యుయేషన్. ఏ కోర్సుకైనా కానీ ఇవాల్యుయేషన్ అనేది జరుగుతుంది. అండ్ ఇవాల్యుయేషన్ అనేది మనకి ఫార్మేటివ్ అసెస్మెంట్ అండ్ తర్వాత సమ్మేటివ్ అసెస్మెంట్ అని అండ్ చివరిలో ఈ విధంగా ఉంటా ఉంటాయి ఇవాల్యుయేషన్ అనేది, అండ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. సో అయితే అంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఇది ఒక ముఖ్యమైన ఘట్టం అండ్ కలిసి ఉన్నది మాత్రం. టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో అంతర్భాగమే ఇవాల్యుయేషన్ అనేది. సో ఈ ఇవాల్యుయేషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి, అంటే మూల్యాంకనాన్ని ప్రభావితం చేయగలిగే అంశాలు ఏంటి, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ నేర్చుకునే మరియు బోధించే అంశాలు అండ్ సిలబస్ అండ్ మెటీరియల్స్, మనం ఏవైతే మెటీరియల్ వాడతామో ఏది నేర్చుకోవడానికి కానీ చెప్పడానికి కానీ, అండ్ క్లాస్ రూమ్ ప్రొసీజర్స్ ఏమంటూ ఉంటాయో, అండ్ టీచర్ ఇన్పుట్స్, అండ్ టీచర్కి ఎంత అభిరుచి ఉంది, ఎంత ట్రైనింగ్ శిక్షణ పొంది ఉన్నారు, ఎంత అనుభవం ఉంది, ఈ విషయాలు కూడా ఖచ్చితంగా దీంట్లో ఇన్ఫ్లుయెన్స్ చేసేవి. అండ్ స్టూడెంట్స్ ఇన్పుట్స్ అండ్ విద్యార్థులకి ఏవైతే నేర్పబడుతుంది ఇవన్నీ కూడా మూల్యాంకనాన్ని ప్రభావితం చేస్తాయి. సో ఒక విద్యార్థికి మంచి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఉంటే మూల్యాంకనం కూడా ఎట్లా ఉంటుంది అంటే చక్కగా ఉంటుంది. అండ్ మూల్యాంకనం అనేది చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుంది, ప్రాముఖ్యమైన పాత్ర అనేది ఉంది. ఇవాల్యుయేషన్ ఇన్వాల్వ్స్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ వాట్ ఈజ్ మెషర్డ్, అంటే ఈ మూల్యాంకనం అనేది దేన్ని కొలవాలి అనే దాన్ని చెప్తుంది, దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తుంది. వాట్ ఈజ్ మెషర్డ్, ఏదైతే కొలవాలో దాన్ని ఏం చేస్తుంది అంటే ఇంటర్ప్రిట్ చేస్తుంది, అంటే ఏం కొలవాలనేది ఇది నిర్దేశిస్తుంది మూల్యాంకనం అనేది. అండ్ లెర్నర్స్ టెర్మినల్ బిహేవియర్ వుడ్ బి ద ఫస్ట్ స్టెప్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇవాల్యుయేషన్, మూల్యాంకనానికి మొదటి మెట్టు ఏంటంటే అండ్ అభ్యాసకుడు ఎవరైతే ఉన్నారో లర్నర్, ఇతని యొక్క చివరి ప్రవర్తన అంటే ఏం లేదండి, మనం నేర్పించేటప్పుడు ఏవైతే లక్షణాలు ఆబ్జెక్టివ్ లక్ష్యాలు మనం ఏర్పరుస్తామో అవి ఆ యొక్క నేర్చుకునే వ్యక్తిలో ప్రతిబింబించాలి. సో అవి ప్రతిబింబించాలి అంటే అవి టెర్మినల్ బిహేవియర్స్ అంటే చివరి లక్షణాలు లేదా నేర్చుకోబడే లక్షణాలు ప్రవర్తనల్ని మనం ఏం చేయాలంటే మూల్యాంకనం చేయాలి. సో అందుకనే పాఠం మొదట్లో ఏముంటుంది, అండ్ లక్ష్యాలు ఉంటాయి, ఆ లక్ష్యాలని నెరవేర్చామా లేదా అనేది తెలిసేదే మూల్యాంకనం. మూల్యాంకనంలో ఏ స్టెప్స్ని ఫాలో అవుతారు, ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ కోర్స్ ఆబ్జెక్టివ్స్, మనకి ఏ కోర్స్ ఉన్నా కానీ అందులో ఏం చేస్తారంటే లక్ష్యాలని ముందుగా సెట్ చేసుకుంటారు, ముందుగా పెట్టుకుంటారు, ముందుగా లక్ష్యాలని సెట్ చేసుకుంటారు. ఈ లక్ష్యాలని ఎట్లా సెట్ చేసుకుంటారు, మనం మొదటి క్లాస్ చూస్తే అండ్ లిజనింగ్ అనేది ఉండాలి అనేది లక్ష్యం ఉంటుంది, అండ్ పిల్లవాడు కొన్ని మాటలని పదాలనైనా పలకాలి, డ్రిల్ చేయించాలి, ఇలాంటి లక్ష్యాలు ఉంటాయి. సో అవి ఆ కోర్స్ యొక్క ఆబ్జెక్టివ్స్, లక్ష్యాలని ముందుగా సెట్ చేసుకోవాలి. ఇదంతా కూడా ఇవాల్యుయేషన్లో ఉన్న స్టెప్సే. అండ్ డిఫైనింగ్ ద ఆబ్జెక్టివ్స్ ఇన్ బిహేవియరల్ టర్మ్స్, సో ఆ విద్యార్థి ఈ లక్షణాలను నేర్చుకోవాలి, ఆ లక్ష్యాలని ఖచ్చితంగా సాధించాలి అనేది ఉంటుంది. నెక్స్ట్ అప్రాప్రియేట్ టూల్స్ టు మెజర్ ద బిహేవియర్, తర్వాత సరైన మార్గాన్ని ఎంచుకోవాలి, ఆ యొక్క ఏదైతే ప్రవర్తన మనం ఏదైతే అనుకున్నామో, నిర్దేశిత ప్రవర్తన ఆ పిల్లవాడిలో ఉంటుందని అనుకున్నామో ఆ ప్రవర్తనని మనం మెజర్ చేయడానికి కొలవడానికి ఏదైనా ఏం చేయాలంటే టూల్స్ ఉండాలి. అండ్ ఆ టూల్స్ని అప్లయింగ్ ద టూల్స్, టూల్స్ అంటే ఏం లేదండి, మనం పెట్టే టెస్ట్లు కానీ రేటింగ్ స్కిల్స్, ఏ గ్రేడ్, గ్రేడ్ ఏ బీసీడి ఇట్లా అంటాం కదా అవి, తర్వాత ఇన్వెంటరీస్, చెక్లిస్ట్, ఏంటంటే వరుసగా ఉంటాయి అన్నమాట, పిల్లవాడు చదవగలుగుతున్నాడా, నెక్స్ట్ పిల్లవాడు వినగలుగుతున్నాడా, పిల్లవాడు రాయగలుగుతున్నాడా, ఇదంతా చెక్ లిస్ట్. దాంట్లో మనం ఏదైతే కరెక్ట్ అని ఉంటుందో అది అతను పిల్లవాడు నెరవేరుస్తాడో దాన్ని టిక్ పెట్టుకుంటాం. అండ్ క్వశ్చనేర్స్ అంటే ప్రశ్నావళ్ళు. సో అప్లయింగ్ టూల్స్ అనలైజింగ్ ద రిజల్ట్స్, సో ఆ యొక్క టూల్స్ని మనం అప్లై చేసి దాని ద్వారా వచ్చిన దాన్ని విశ్లేషిస్తారనమాట. విశ్లేషించిన తర్వాత ఈ యొక్క ఇవాల్యుయేషన్ మూల్యాంకనం అనేది సఫలీకృతమైందా లేకపోతే విఫలమైందా అనేది తెలుస్తుంది. నెక్స్ట్ ద త్రీ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఇన్ దిస్ ప్రాసెస్, ఇవాల్యుయేషన్ ప్రాసెస్లో మూడు ఇంపార్టెంట్ ముఖ్యమైనవి ఉన్నాయి. ఏంటంటే టెస్ట్ సిచ్యువేషన్, ఎటువంటి టెస్ట్ పెడుతున్నారు, ఇప్పుడు మనం ఎంసీక్యూస్ రాస్తున్నాం, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ రాస్తున్నాం,
లెర్నర్స్ రెస్పాండ్ టు సచ్ సిచ్యువేషన్. మీరు ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నారు, ఎంసీక్యూస్ రాస్తున్నారు, సో దానికి మీరు రెస్పాన్స్ ఇస్తారు, అంటే ఒక రిప్లైయో ఆన్సరో పెడతారు. అండ్ ఆర్డరింగ్ ఆఫ్ లెర్నర్ బేస్డ్ ఆన్ ద స్కోర్స్ అండ్ గ్రేడ్స్. ఆ తర్వాత మీకు వచ్చే స్కోర్స్ గ్రేడ్స్ ప్రకారం నెక్స్ట్ అనేది ప్రాసెస్ అనేది ఉంటుంది. అండ్ సీసీఈ ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్. ప్రస్తుతం సీసీఈ పద్ధతిలో విద్యా బోధన అనేది జరుగుతుంది. కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్ ఇది అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఏంటి సీసీఈ అంటే? క్యాప్ అన్నమాట. అంటే కాగ్నిటివ్, ఎఫెక్టివ్ అండ్ సైకోమోటర్ గ్రోత్ని పెంపొందించేది సీసీ, కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్. కాగ్నిటివ్ అంటే ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్, అంటే మేధోపరమైన అతనికి ఎదుగుదల అన్నమాట కాగ్నిటివ్ అంటే. ఎఫెక్టివ్ అంటే యాటిట్యూడ్, వైఖరులు, ఇంట్రెస్ట్ అంటే ఆసక్తి, అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది అండ్ మూర్తిమత్వ వికాసానికి ఇవన్నీ సంబంధించిందే ఎఫెక్టివ్ డెవలప్మెంట్ అనేది. తర్వాత సైకోమోటార్ గ్రోత్ అంటే ప్రాక్టికల్ వర్క్స్. సో సీసీఈలో క్యాప్ ఉంటుంది. ఏంటి క్యాప్ అంటే కాగ్నిటివ్, ఎఫెక్టివ్ అండ్ సైకోమోటార్ గ్రోత్. ఈ సైకోమోటార్ గ్రోత్ కోసమే ప్రాక్టికల్ వర్క్స్ అనేవి, ప్రాక్టికల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. టూల్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్, మూల్యాంకనానికి ఉపయోగించే పరికరాలు లేదా పద్ధతులు ఏంటి? యాక్చువల్గా టెస్ట్ సిచ్యువేషన్ అని మనం ముందుగానే చెప్పుకున్నాం. ఎట్లాంటి టెస్ట్ అనేది మనం పెడుతున్నాం? సో ఈ టెస్ట్లో ఎస్ఏ క్వశ్చన్స్ ఉండొచ్చు, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ దానికి లెర్నర్స్ రెస్పాన్స్ ఏం లేదు. మీరు ఇప్పుడు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళారు అండ్ మీరు కంప్యూటర్ మీద టెస్ట్ రాయాల్సి ఉంటుంది, అవి ఎట్లా రాస్తున్నారంటే అండ్ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయినా ఒకటే అండ్ దాన్ని రాస్తారు. కొన్ని ఎగ్జామ్స్లో గ్రూప్ వన్కి వెళ్తే ఎస్ఏ క్వశ్చన్స్ రాస్తారు, ఇంకొన్ని ఎగ్జామ్స్కి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇదంతా టెస్ట్ సిచ్యువేషన్ మిమ్మల్ని పరీక్షించడానికి. అయితే మిమ్మల్ని పరీక్షించినప్పుడు దానికి ఏం చేస్తారంటే ఆ సందర్భానికి తగినట్టుగా మీరు రెస్పాన్స్ ఇస్తారు. సో అయితే వీటిలో ఇది క్రూషియల్, మీరు రెస్పాన్స్ ఇవ్వడం అనేది క్రూషియల్ను ఇంపార్టెంట్ పని అనమాట. ఇందులో రెండు రకాల పనులు ఉంటాయి. ఏందయ్యా అంటే డైరెక్ట్ మెజర్మెంట్, రెండోది ఇండైరెక్ట్ మెజర్మెంట్. అంటే ఏది లెర్నర్స్ రెస్పాన్స్ అనేది తెలుసుకోవడానికి రెండు రకాల మెజర్మెంట్లు చెప్తున్నారు. ఏంటయ్యా అంటే డైరెక్ట్ మెజర్మెంట్ అంటే మీరు ఇచ్చిన రెస్పాన్సెస్, మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్కి ఏనా బీనా సీనా డీనా ఆన్సర్ ఇచ్చేస్తారు, ఆ రెస్పాన్సెస్ని ఒక ప్రొడక్ట్గా తీసుకుంటారు. ఇండైరెక్ట్ మెజర్ ఏంటంటే బిహైండ్ ద సీన్, అంటే సింబాలిక్ రెస్పాన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుంటారు. లేదా అంతకుముందే మీ యొక్క పద్ధతులు ఏదైతే ఉన్నాయో, నేర్చుకునే పద్ధతి కానివ్వండి, ఇలాంటి పద్ధతుల్ని అవన్నీ గమనించి వేసేవి ఇండైరెక్ట్ మెజర్మెంట్ అవుతుంది. నెక్స్ట్ ఆర్డరింగ్ ద రెస్పాన్సెస్ అంటే మీరు ఎగ్జామ్ రాశారు, రిజల్ట్ వచ్చింది, దాని తర్వాత జరిగేది ఆర్డరింగ్ ఆఫ్ ది రెస్పాన్సెస్. డయర్ అనే అతను ఈ ఎగ్జామ్ జరిగేటప్పుడు ఎవరైతే ఆ ఎగ్జామ్ని మూల్యాంకనం చేస్తారో ఆ వ్యక్తి యొక్క సొంత అభిప్రాయాలు అనేది ఆ మూల్యాంకనం చేసేటప్పుడు ఎంటర్ అవ్వకూడదు. ఎంటర్ అవ్వకూడదు అంటే ఏం చేయాలి, ఆ సబ్జెక్టివిటీని ఎంతవరకు తగ్గించాలి. అంటే ఇప్పుడు మీరే దిద్దుతున్నారు, మీరే మూల్యాంకనం చేస్తున్నారు, మూల్యాంకనం చేసేటప్పుడు కొన్ని మీ సొంత విషయాలు వస్తాయి బయటికి. ఆన్సర్ కరెక్ట్ అయినప్పటికీ లేదా ఆన్సర్ తప్పైనప్పటికీ కూడా కొన్ని విషయాలు మీరేందంటే పట్టుబడతారనమాట. అది సబ్జెక్టివిటీని వీలైనంతగా, సో ఆ సబ్జెక్టివిటీ ఏదైతే మూల్యాంకనం చేస్తున్నారో ఆ వ్యక్తి యొక్క ఏదైతే ఉందో సొంత అభిప్రాయాలు కానీ అవి కానీ రాకుండా సబ్జెక్టివిటీ దానిని వీలైనంతగా తగ్గించడం ఎలా అనే దాని మీద డైరెక్ట్ చెప్పడం జరిగింది. ఎగ్జామినర్ మేక్స్ జడ్జ్మెంట్స్ ఎట్లా, ఎస్ఏ క్వశ్చన్స్ అప్పుడే ఇది కుదురుతుంది. ఇప్పుడు మూల్యాంకనం చేసే వ్యక్తి యొక్క సొంత అభిప్రాయాలు కూడా అతని, కొంతమందికి 10 మార్కులకి 10 వేయచ్చు, కొంతమందికి 8 వేయచ్చు, ఇట్లా చేయడానికి స్కోప్ ఉన్నది ఎక్కువ ఏంటంటే ఎస్ఏ క్వశ్చన్స్. గ్రూప్ 1 ఉందనుకోండి, దాంట్లో ఇలాంటివి ఉంటాయి. తర్వాత ఎగ్జామినర్ యాంటిసిపేట్స్ అండ్ మేక్స్ జడ్జ్మెంట్స్ అంటే ఈ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్కి ఏనే ఆన్సర్, దీనికి బి ఆన్సర్. దీనికి ఇక్కడ ఎగ్జామినర్ సొంతగా తాను చేసేది ఏమి ఉండదు, ముందుగానే యాంటిసిపేట్ అంటే ముందుగానే సూచిస్తాడు, తర్వాత ఆ జడ్జ్మెంట్ అనేది చూస్తాడు. అది మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్కి మాత్రమే సరిపోతుంది. తర్వాత డెవలప్ మోడల్స్ ఆఫ్ లైక్లీ రెస్పాన్సెస్, గుడ్, బ్యాడ్ అండ్ ఇండిఫరెంట్. సో వీటికి ఏంటంటే కొన్ని రెస్పాన్సెస్ని అనుకుంటాడు, అవి షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అనమాట. సో ఈ విధంగా డయర్ ఏంటంటే సబ్జెక్టివిటీ, ఎగ్జామినర్స్ జడ్జ్మెంట్ని లో సబ్జెక్టివిటీ అంటే తన సొంత అభిప్రాయాలు కానీ అవి కానీ రాకుండా వీలైనంతగా తగ్గించడం అనేది జరుగుతుంది.
వీటిలో పూర్తిగా తగ్గించబడేది ఎంసీక్యూస్లో. అందుకనే మనకి అండ్ బీఎడ్లో కానివ్వండి అండ్ డిఎస్సిలో ఎక్కువ మనకి అసలు చూసేదంతా కూడా మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్. ఎందుకని ఎగ్జామినర్ యొక్క సబ్జెక్టివిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది, మినిమైజ్ అయిపోయి ఉంటుంది. అండ్ ఇప్పుడు టైప్స్ ఆఫ్ టెస్ట్ అన్నమాట, ఫార్మేటివ్ టెస్ట్, సమ్మేటివ్ టెస్ట్. ఫార్మేటివ్ టెస్ట్ అంటే మనం జనరల్గా స్కూల్లో రాస్తుంటారు FA 1, 2, 3, 4 ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటారు. ఈ అసెస్మెంట్లో చాలా ఉదారంగా ఉండాలి, పిల్లలకి ఉదారంగా మార్కులు ఇవ్వాలి. అండ్ అంతేకాదు ఆన్గోయింగ్ ఫీడ్బ్యాక్, ఇవి జరుగుతున్నప్పుడు అండ్ మనం ఖచ్చితంగా కూడా వాళ్ళ ప్రతిస్పందనల్ని తీసుకోవాలి. అండ్ ఫీడ్బ్యాక్ సమాచారం ఏదైతే ఉందో ఫీడ్బ్యాక్ని ఖచ్చితంగా తీసుకోవాలి, ఎలా రాస్తున్నారు ఏంటి అనేది. అండ్ ఫార్మేటివ్ అసెస్మెంట్ నీడ్ నాట్ మేక్ జడ్జ్మెంట్. ఫార్మేటివ్ అసెస్మెంట్లో స్కోర్ చేయలేకపోయినప్పటికీ కూడా అతనికి రాదు అనే పరిస్థితి కానీ మనం భావించకూడదు. అండ్ ఎప్పుడు కూడా పెడుతూ ఉండాలి ఈ ఫార్మేటివ్ టెస్ట్ అనేది, స్లిప్ టెస్ట్ లాంటివి. సో ఆ విధంగా ఏం చేయాలి అంటే ఖచ్చితంగా కూడా మనం దాన్ని బట్టి జడ్జ్ చేయకూడదు. నెక్స్ట్ సమ్మేటివ్ టెస్ట్. సమ్మేటివ్ టెస్ట్ అనేది మనకు జనరల్గా క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్లీ అని ఎగ్జామ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా సమ్మేటివ్ టెస్ట్ కిందకు వస్తాయి. అండ్ ఇవి లార్జ్ ప్యాటర్న్స్ ఎంట్రన్స్, ఎక్కువ భాగం పోర్షన్లో ఈ ఎగ్జామ్స్ జరుగుతాయి. అట్ ది ఎండ్ ఆఫ్ ది కోర్స్ మనకు టర్మ్స్ ఉంటాయి. మన అకాడమిక్ ఇయర్ యాక్చువల్గా 3 టర్మ్స్ అనమాట. సో ఆ 3 టర్మ్స్లో కూడా క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్లీ అనేవి జరుగుతాయి. అయితే ప్రస్తుతానికి క్వార్టర్లీ అనేది తీసివేయడం జరిగింది. అండ్ ఫార్మేటివ్ అసెస్మెంట్స్ అనేవి డైలీ ఈవెంట్స్ మీద రోజు పెట్టుకోవచ్చు మనం. ఎండ్ ఆఫ్ ది డే చివరిలో, రోజు చివరిలో మనం స్లిప్ టెస్ట్ అనేది పెట్టుకోవచ్చు, అదే ఫార్మేటివ్ అసెస్మెంట్. లేదా వీక్లీ ప్రోగ్రెస్కైనా పెట్టేసుకోవచ్చు. తర్వాత సబ్మిటివ్ అసెస్మెంట్ ఓవరాల్ యాటిట్యూడ్ మీద జరుగుతుంది. అండ్ మిడ్ పాయింట్ కోర్స్లో ఉండే మధ్యలో కోర్స్లో ఇది జరగవచ్చు అండ్ లేదా చివరిలో అయినా జరగవచ్చు. మిడ్ పాయింట్ అంటే ఏముంటుంది, హాఫ్ ఇయర్లీ ఉంటుంది. అండ్ ఎండ్ ఆఫ్ ది కోర్స్ అంటే ఏముంటుంది, యాన్యువల్లీ ఉంటుంది. సో ఇవి సమ్మేటివ్ అసెస్మెంట్ అనేవి. సమ్మేటివ్ అంటే సమ్ అంటే ఏంది, మొత్తం. సమ్ అంటే మొత్తం కదండి. సో అట్లా సమ్మేటివ్ అసెస్మెంట్ అనేది ఆ విధంగా మొత్తం మీద జరుగుతుంది. అండ్ మిడ్ పాయింట్లో కానీ హాఫ్ ఇయర్లీ, అండ్ ఎండ్ ఆఫ్ ది కోర్స్ అంటే యాన్యువల్లీ. సో ఇప్పుడు మనకు క్వార్టర్లీ అనేది లేదు. తర్వాత మనం టైప్ ఆఫ్ టెస్ట్ గురించి చూస్తున్నాం. అందులో ఫార్మేటివ్ అసెస్మెంట్ టెస్ట్ అండ్ సమ్మేటివ్ అసెస్మెంట్ టెస్ట్ అనేది అయిపోయింది. ఇవి ఇక బయట అన్నమాట అచీవ్మెంట్ టెస్ట్. ఇప్పుడు అచీవ్మెంట్ టెస్ట్ వచ్చేసి ఏంటంటే, అచీవ్మెంట్ టెస్ట్, ప్రొఫిషియన్సీ టెస్ట్ మీకు అందరికీ ఐడియా ఉంటుంటుంది. అండ్ అచీవ్మెంట్ టెస్ట్ ఏంటంటే లాంగ్వేజ్ స్కిల్స్ని ఎంతవరకు మనం గెయిన్ చేసాం. సో అచీవ్మెంట్ టెస్ట్ ఉంటుంది. SAT స్కాలస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్. అచీవ్మెంట్ టెస్ట్ అంటే ఏంటి, లాంగ్వేజ్ స్కిల్స్లో ఎంత మనం గ్రహించాం, ఎంత నేర్చుకున్నాం అది టెస్ట్ చేస్తారు. అండ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఏంటంటే రెడీనెస్ టు టేక్ అప్ జాబ్ ఆర్ కోర్స్ ఆఫ్ స్టడీ. మీరు ఏదైనా జాబ్ సాధించాలి లేదా ఏదైనా జాబ్ ఉద్యోగానికి రాస్తుంటే అప్పుడు మీకు ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని పెడతారు. ఓకేనా, దీనికి ఒక కోర్స్ అని కానీ ఒక సిలబస్ అని కానీ ఉండదు పర్టికులర్గా. కాకపోతే మొత్తం మీరు ప్రిన్సిపల్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కానీ అవి రాసినప్పుడు మీకు తెలుసు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. సో ఇంకా ఆంగ్ల భాష వరకే ఉంటుంది. ఎంత పోర్షన్ ఏంటి అనేది పర్టికులర్గా అదే కోర్సుగా కానీ సిలబస్గా కానీ ఉండదు, ఇచ్చేస్తారు. TOEFL, IELTS ఇట్లాంటి ప్రిన్సిపల్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా మీరు అటెంప్ట్ చేశారు. తర్వాత మంచి పరీక్షకి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, సింపుల్గా ఉండాలి, రిలయబుల్గా ఉండాలి, వ్యాలిడ్ అవ్వాలి. సింపుల్ ఏంటంటే దానికి ఒక సిలబస్ ఉండాలి పక్కాగా, అండ్ అది నేర్పించదగిందై ఉండాలి, అది ఉపయోగపడేదై ఉండాలి, అది సింపుల్. అండ్ నెక్స్ట్ రిలయబుల్ అంటే ఏంటంటే కన్సిస్టెన్సీ ఆఫ్ మెజర్మెంట్. అంటే మీకు ఇప్పుడు ఈ సమయాన్ని ఒక టెస్ట్ పెట్టాం, మీకు 100కి 80 మార్కులు వచ్చింది. అదే టెస్ట్ని కొంచెం మార్చి కొంత సమయం తర్వాత పెడితే మీకు 100కి 80 ఎన్ని మార్కులు అంతకుముందు వచ్చినాయి అంత అన్ని మార్కులే రావాలి. అది కన్సిస్టెన్సీ ఆఫ్ మెజర్మెంట్. ఛాన్సెస్ ఫర్ ఎర్రర్స్ మస్ట్ బి 0. సో ఆ రిలయబిలిటీ అంటే ఏంటంటే ఆ వ్యక్తికి ఉన్న ఏదైతే ఎంతైతే నేర్చుకున్నాడో దాన్ని పక్కాగా తెలియజేసేదే ఉండాలి. కాబట్టి ఒక టెస్ట్ని కనుక ఒక సందర్భంలో పెడితే రకరకాల 2 సందర్భాల్లో లేదా కొంత గ్యాప్లో, ఈరోజు పొద్దున్న ఒక టెస్ట్ పెట్టారు, సేమ్ అదే సిలబస్లో ఇంకో టెస్ట్ పెట్టారు, మీకు ఇందులో 80 వస్తే ఇందులో 80 రావాలి, అప్పుడు ఆ టెస్ట్కి రిలయబిలిటీ ఉన్నట్టు, మీలో ఉన్న ఆ యొక్క పర్సంటేజ్ ఆఫ్ లెర్నింగ్ అనేదాన్ని ఖచ్చితంగా కొలిచినట్టు. ఓకేనా, అన్రిలయబిలిటీ 2 దశల్లో ఉంటుంది. ఒకటి రాసే వ్యక్తిలో, ఎందుకని
ఆ ప్రశ్న పత్రాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోయాడు అనుకోండి, అప్పుడు అతను స్కోర్ చేయలేడు. లేదా అతనికి రెండు రకాలుగా అర్థమవుతుంది, అంబిగ్విటీ అంటే ద్వంద్వంగా అర్థమవుతుంది, అసలు సరిగా అర్థమవుతుంది, కన్ఫ్యూజ్ అనమాట అంబిగ్విటీ అంటే. అందుకని దాన్ని తొలగించడానికి ప్రశ్నాపత్రంలో సింపుల్ క్వశ్చన్స్ ఉండాలి, అప్పుడు మాత్రమే రాసే వ్యక్తి ఏ విధంగా కూడా కన్ఫ్యూజ్ అవ్వడు, దాంతో రిలయబిలిటీకి దారితీస్తుంది ఆ టెస్ట్ అనేది. నెక్స్ట్ ఎగ్జామినర్ అంటే దిద్దేవాడండి. అండ్ అతను ఫ్రీగా ఇంటర్ప్రిట్ చేయడానికి అవకాశం అనేది తక్కువగా ఇవ్వాలి, ఒకవేళ ఎక్కువ ఇస్తే అది అన్రిలయబిలిటీకి దారితీస్తుంది. రిలయబిలిటీ అంటే నమ్మకత్వం, ఆధారపడ్డం. కానీ అన్రిలయబిలిటీ ఎప్పుడవుతుందంటే ఎగ్జామినర్కి తాను ఈజీగా తనకు తాను గనక ఇంటర్ప్రిట్ చేసుకునే అవకాశం గనక ఇస్తే ఏం జరుగుతుంది అయ్యా అంటే దెబ్బ పడుతుంది. ఎందుకని ఒకేలాగా రాసిన ఒక వ్యక్తికి 9 మార్కులు వేయొచ్చు, తర్వాత మధ్యలో చండాలంగా రాసిన వ్యక్తికి 7 మార్కులు వేయొచ్చు, తర్వాత 9 మార్కులు వచ్చినంత వ్యక్తి అలానే రాసిన వాడికి 10కి 10 వేయొచ్చు. కాబట్టి అక్కడ ఏంటంటే అతను తన సొంతంగా ఎగ్జామినర్ చేయడం జరుగుతుంది. అందుకని అన్రిలయబిలిటీని పోగొట్టడానికి ఏం చేస్తారంటే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఎంసీక్యూస్ని మనకి ఇస్తున్నారు. మన డిఎస్సిలు అన్ని ఆబ్జెక్టివ్ టైప్, ఎందుకని ఎగ్జామినర్ యొక్క సబ్జెక్టివిటీని తగ్గించడం, రిలయబిలిటీని పెంచడం. అండ్ అంతేకాదు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని కూడా పెంచేయాలి, అప్పుడు రిలయబిలిటీకి దారితీస్తుంది. అండ్ మార్కింగ్ స్కీమ్ అనేది ముందే ఇచ్చేయాలి, అప్పుడు రిలయబిలిటీకి దారితీస్తుంది. తర్వాత వ్యాలిడ్ అనే పాయింట్ని ఫర్దర్గా మనం నేర్చుకుందాం. అండ్ టెస్ట్ రీటెస్ట్ రిలయబిలిటీ ఇది అడుగుతారు దేనికనేది. అండ్ టెస్ట్ ట్వైస్ అట్ 2 డిఫరెంట్ పాయింట్స్ ఇన్ టైం. సో ఓకే, 2 సమయాల్లో మీకు ఎగ్జామ్ పెడతారు, పొద్దున మధ్యాహ్నం అనుకుందాం. పెట్టినప్పుడు రిలయబిలిటీ హయ్యర్ వెన్ లిటిల్ టైమ్ ఈజ్ పాస్డ్ బిట్వీన్ ద టెస్ట్. మీరు నేర్చుకుని ఉన్నారు, నేను రెడీ అన్నారు, నేను రెడీ ఎగ్జామ్, మీరు డిఎస్సీఏ ప్రిపేర్ అయ్యారు, నేను రెడీ అన్నారు, మీకు 18 ఉదయం ఒకసారి ఎగ్జామ్ పెట్టారు, 18 మధ్యాహ్నం లేకపోతే ఈరోజు పెట్టారు, జనరల్గా స్టార్ట్ అయిన రోజు కదా డిఎస్సీ ఎగ్జామ్ ఆ రోజు, అందుకని అది చెప్తున్నారు. పెట్టారు, పెట్టినప్పుడు ఏం జరిగింది, రెండిట్లో ఒకే రకంగా స్కోర్ చేయగలగడానికి అవకాశాలు ఎక్కువ, ఎందుకంటే సమయం అనేది వాటి మధ్య సమయం తక్కువగా ఉంది. ఇంకొంచెం సమయం ఇస్తే ఏం జరుగుతుంది, మీరు చేసిన తప్పుల్ని నేర్చుకోవడం జరుగుతుంది, నేర్చుకొని ఏం చేస్తారు, ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. అండ్ ఇంటర్రేటర్ రిలయబిలిటీ అంటే 2 or more ఇండిపెండెంట్ జడ్జెస్ స్కోర్ ద టెస్ట్. ఇంటర్రేటర్ రిలయబిలిటీ అంటే ఏంటంటే ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది ఆ టెస్ట్ని రాసి స్కోర్ చేస్తారు, దాంతో ఏం జరుగుతుంది అంటే టెస్ట్లో ఉన్న సామర్థ్యాన్ని కూడా వీళ్ళు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్యారలల్ ఫార్మ్స్ రిలయబిలిటీ ఇది మీకు ఈజీగా ఉంటుంది చెప్తాను. ప్యారలల్ ఫార్మ్స్ రిలయబిలిటీ అంటే కంపేరింగ్ డిఫరెంట్ టెస్ట్ దట్ వర్ క్రియేటెడ్ యూజింగ్ ద సేమ్ కంటెంట్. మీకు 18, 19, 20, 21, 22, 23 ఎగ్జామ్స్ రాస్తున్నారు, రాశారు కూడా, రాస్తే ఇప్పుడు ఒకే కంటెంట్ సేమ్ కంటెంట్ ఎస్జీటీ కంటెంట్, ఓకే ఎస్జీటీ కంటెంట్లో డిఫరెంట్ టెస్ట్ జరిగినాయి, 18 ఉదయం 1, 18 మధ్యాహ్నం 1, 19 ఉదయం 1, 19 మధ్యాహ్నం 1, 20వ తారీఖు 1 టెస్ట్, అలా ఈ పాటికి ఒక 10 టెస్టులు దాకా వచ్చేసినాయి లేదా 8 టెస్టులు దాకా వచ్చేసినాయి. సో ఇప్పుడు ఏంటంటే ఈ టెస్టులన్నింటినీ కంపేర్ చేయటమే ప్యారలల్ ఫార్మ్స్ రిలయబిలిటీ. ఎంతవరకు ఒకటేమో ఈజీగా ఉందంటున్నారు, ఒకటేమో కష్టంగా ఉందంటున్నారు, ఈ విధంగా అంటున్నారు, దాన్నే ప్యారలల్ ఫార్మ్స్ రిలయబిలిటీ టెస్ట్ అంటారు. ఆ విధంగా దాన్ని ఏం చేస్తారంటే ప్యారలల్ ఫార్మ్స్ రిలయబిలిటీ టెస్ట్లో పోనిస్తారు. అండ్ స్ప్లిట్ ఐటమ్ రిలయబిలిటీ ఇది కూడా ఈజీనే మీకు అర్థమైపోతుంది. టు జడ్జ్ ద కన్సిస్టెన్సీ ఆఫ్ రిజల్ట్స్ అక్రాస్ ఐటమ్స్ ఆన్ ద సేమ్ టెస్ట్ ఇంటర్నల్ కన్సిస్టెన్సీ, చూడండి, టు జడ్జ్ ద కన్సిస్టెన్సీ ఆఫ్ రిజల్ట్స్ అక్రాస్ ఐటమ్స్ ఆన్ ద సేమ్ టెస్ట్. చూడండి ఇప్పుడు ఒకే టెస్ట్లో ఐటమ్స్ డిఫరెంట్, ఓకే అంటే ఏం లేదండి, ఫొనెటిక్స్ మీద ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు, ఒక క్వశ్చన్ వస్తుంది, అండ్ ఆర్టికల్స్ మీద ఒక క్వశ్చన్ వస్తుంది, ప్రిపోజిషన్స్ మీద ఒక క్వశ్చన్ వస్తుంది. ఇదే ఫార్మాట్ని ప్రతి ఎగ్జామ్లో వాడుతున్నారు. ఆ టెస్ట్లో ఆ రిజల్ట్స్ని మనం ప్రతి దాంట్లో కూడా ఏ విధంగా స్కోర్ చేయగలుగుతున్నారు, అది ఇంటర్నల్ కన్సిస్టెన్సీ అనమాట. స్ప్లిట్ ఐటమ్ రిలయబిలిటీ అంటారు దాన్ని, స్ప్లిట్ ఐటమ్ రిలయబిలిటీ అంటారు.
సో రిలయబిలిటీలో రకాలు ఇవి. రిలయబిలిటీ అంటే ఒకే రకంగా కొలత మాపనం ఎప్పుడు కూడా వేస్తూ ఉండడం. అండ్ వ్యాలిడిటీ మెజర్స్ వాట్ ఇట్ క్లెయిమ్స్ టు మెజర్, అంటే ఏం లేదు ఏదైతే కొలవాలో అది కొలుస్తుందా లేదా, అదే వ్యాలిడిటీ. ఏదైతే కొలవాలి అని ఆ ఎగ్జామ్ని పెట్టడం జరిగిందో అది కొలుస్తుందా లేదా, అది కొలుస్తూ ఉంటే దానికి ఆ ఎగ్జామ్కి వ్యాలిడిటీ ఉన్నట్టు లెక్క. టెస్టింగ్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్. సో ఓకేనండి, అండ్ ఇక్కడ వ్యాలిడిటీ దాకా నేను కంప్లీట్ చేస్తాను. తర్వాత టెస్టింగ్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్ అనేది సపరేట్ పార్ట్, ఇందులోనే నేను పార్ట్ టూలో అది కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఇది చాలా పెద్దదైపోయింది, సమయం మనకి నాకు కుదరట్లేదు ప్రత్యేకంగా, కానీ ఎంతో కొంత మీకు సాయం చేస్తే మంచి జరుగుతుంది మీకు చాలామందికి అనే ఉద్దేశంతో నేను రాత్రిలో కూర్చొని చేయడం జరుగుతుంది. అండ్ నేను గనక మీరు కష్టపడుతున్నారు అండ్ బాగా చెప్తున్నారు అని మీరు భావించినట్లయితే అండ్ మీరు కృతజ్ఞత ఏమైనా కాంట్రిబ్యూట్ చేయదలుచుకుంటే యూ క్యాన్. అండ్ ఇది బ్యాంక్ అకౌంట్ అండ్ గూగుల్ పే అండ్ దిస్ వన్ ఈజ్ పేటిఎం. మీరు ఎంతైతే అనుకున్నారో అంత కాంట్రిబ్యూట్ చేయొచ్చు. అండ్ దీనికి ఏం బలవంతం లేదు, కంపల్షన్ దేర్ ఇస్ నో కంపల్షన్, ఇట్స్ ఓన్లీ టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మీ ఫ్రెండ్స్ సమూహాల్లో అండ్ వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్ గ్రూపులో దయచేసి షేర్ చేయండి అండ్ మీరు లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.